వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల వారికి మరొక 3 రోజుల్లో విపరీతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి, విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్యునికి గ్రహాలన్నిటికీ కూడా అధిపతిగా పరిగణిస్తాడు. ఇదే విధంగా బుధుడికి తెలివితేటలకు సంపదకు తీవ్రంగా పరిగణిస్తాడు. గ్రహాల యొక్క మార్పు వృశ్చిక రాశిలో ఉన్న తర్వాత ప్రవేశిస్తాయి. గ్రహాల యొక్క మార్పు రాశుల వారికి ఎన్నో సుభయోగాలను ఇవ్వబోతూ ఉంది. బుధుడు సూర్యుడు కలిసి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఆదిత్య అనే పదం సూర్యుడికి సంబంధించింది, బుధుడికి బుద్ధుడిగా భావించబడుతుంది. మొదక 5 రోజుల్లో ఈ రాశుల వారి యొక్క జాతకమే మారబోతూ ఉంది. విపరీతమైనటువంటి యోగాలు వీరి కళ్ళతో చూడబోతూ ఉన్నాయి. బుధాదిత్య యోగము 6 రకాల రాజయోగాలు వీరికి రాబోతూ ఉన్నాయని, వచ్చేటటువంటి సంవత్సరం కూడా విపరీతంగా వీరి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. వీరికంటూ కెరీర్లో ఒక అద్భుతమైనటువంటి గమనాన్ని ఏర్పరచుకోబోతూ ఉన్నారు. ఒకందినటువంటి అవకాశాలు ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ధనవంతులుగా మారినటువంటి రాజయోగము వీరి కళ్ళతో వీరే చూసినటువంటి తరుణం వచ్చేసింది. ఆలోచన చేయకండి, ముందున్నది మీకు అతి అద్భుతమైనటువంటి రోజులుగా, విపరీతమైనటువంటి యోగాలు ఇచ్చేటటువంటి రోజులుగా ఉండబోతున్నాయని, భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష నిపుణులే తెలియజేస్తూ ఉన్నారు. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదృష్టం పట్టబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మిథున రాశి వారు. ఇక బుధగ్రహం యొక్క సంచారము ఈ మిథున రాశి వారికి అధిపతిగా భావిస్తారు. మెర్క్యూరి యొక్క సంచారం ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వబోతూ ఉంది. భాగస్వామ్యంతో బిజినెస్ చేసేవారికి కూడా భారీగా అద్భుతమైనటువంటి లాభాలను గడించబోతూ ఉన్నారు. ఉద్యోగులకు కూడా ఈ యొక్క సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. నిలిచిపోయిన ప్రతి పనిని కూడా పూర్తి చేసేస్తారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా బలపడుతుంది. మొత్తానికి ఈ యొక్క టైం ఏదైతే ఉందో మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలను, ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంఘంలో ఏర్పరచుకోబోతూ ఉన్నారు. ఈ మిథున రాశి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి రాజయోగ పరిణామమని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను చాలా జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా నిలదొక్కగలుగుతారు. కెరీర్ విషయానికి వస్తే సమయం చాలా అనుకూలంగా ఉంది. కెరీర్లో చాలా అద్భుతమైనటువంటి ప్రశంసలు మీరు అందుకుంటారు. మీ సీనియర్లతో కలిసి మంచి సమయాన్ని పొందుతారు. మంచి మంచి విజయాలను సాధిస్తారు. ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. మీరు అద్భుతంగా ఉండి అద్భుతమైనటువంటి పరిస్థితులు మీకు ఉండబోతూ ఉన్నాయి. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము, యోగాలు ఏర్పడేటువంటి కాలం వచ్చేస్తుంది. మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి పనిలోనూ కూడా విజయం మీదే అవుతుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ప్రత్యేకమైనటువంటి యోగాలు త్వరలోనే ఏర్పడబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు. ముఖ్యంగా యొక్క గ్రహ సంచారం ఏదైతే ఉందో ఈ రాశి వారికి ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుంది. ఈ యొక్క సమయంలో మీరు షేర్ మార్కెట్ లేదా ఏదైనా లాటరీ బెట్టింగ్ నుండి ప్రత్యేక లాభాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుండి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఆఫీస్లో మీ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. ఉన్నతమంతమైనటువంటి చదువుల కోసం ప్రయత్నిస్తున్న వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ప్రేమలో విజయాలను సాధిస్తారు. మీరు మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజులు మీరు చూస్తారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకోబోతూ ఉన్నారు. పురోగతిని సాధిస్తారు. క్రమశిక్షణతో మెలుగుతారు. వివాదాల్లో దూరకండి. భవిష్యత్తును కలిగి ఉంటారు. మీ పనిలో కూడా అత్యుత్తమైనటువంటి కృషిని సాధిస్తారు. అదేవిధంగా ఒకవైపు వారు విద్య మరియు మంచి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. మరోవైపు వారు తమ అధ్యయనాల సమయానికి అనుగుణం కేటాయిస్తారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితానికి సరిపడా సంతోషాన్ని పొందుతారు. జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. మీ ప్రేమ కోణానికి పనులను తీసుకున్నట్లయితే ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంబంధాలు ప్రేమ మరియు ఆప్యాయతలో మెరుగుపడతాయి. ఒకరికొకరు దగ్గర అవుతారు. పని విషయంలో మరియు మీ జీవిత భాగస్వామ్యం అంతా కూడా గందరగోళాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రమతో పడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కూడా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు మీరు విద్య మరియు వైద్య పరంగా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. అదనపు సమయాన్ని కూడా కేటాయిస్తారు. క్రీడలు మరియు ఇతర వినోద కార్యక్రమాలపై కూడా సమయాన్ని గడుపుతారు. కుటుంబ వాతావరణాన్ని సంతోషపరుస్తుంది. మరియు ప్రతి ఒక్కరు కూడా తమ ప్రేమ మరియు ఆప్యాయతలు మెరుగుదల ఉన్నప్పటికీ కూడా ఒకరికొకరు దగ్గర అవుతారు. పని విషయంలో కూడా మీకు ఇది జీవిత భాగస్వామ్యం మధ్య కూడా గందరగోళం ఉంటుంది. చిన్న విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ ప్రయోజనాలు అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. మీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక ముగింపుకు వచ్చేటటువంటి కాలం వచ్చేస్తుంది. ఈ రాశి వారికి యొక్క గ్రహ సంచారం అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. కన్యా రాశి వారు,
కన్యారాశి వారికి యొక్క సంచారం కన్యారాశిలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంచారం మీకు వాహనము ఆస్తిపరంగా కూడా ఎన్నో అద్భుతవంతమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది. పెట్టుబడి పెట్టాలన్నా ఆస్తి కొనుగోలు చేయాలన్నా ఇదే అద్భుతమైనటువంటి సమయము. ఈ యొక్క సమయంలో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మీ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్తో అనుబంధం ఉన్న వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఆనందదాయకంగా అద్భుతమైనటువంటి యోగాలను ఇవ్వబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలమే. ప్రతి పనిలోనూ కూడా విజయాలను సాధించే తీరుతారు. స్నేహితులతో కూడా ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు మరియు వారి సావాసాన్ని ఆస్వాదిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. సమయం గడిచిపోవడాన్ని గమనించలేరు మరియు ఇది మీ ఒత్తిడిని అత్తడిని తగ్గిస్తుంది. జీవితంలో ఈ సమయం మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క దృష్టి మీ కెరీర్ మరియు కుటుంబం కేంద్రీకృతం ఉంటుంది. కుటుంబంలో కూడా సుముఖ సంఘటనలే జరుగుతాయి మరియు మీ చుట్టూ సానుకూల వాతావరణం సృష్టించబడుతుంది. మీ కెరీర్ మరియు వ్యాపారం కూడా కొత్త ఎత్తులు చూస్తారు. మీరు నవ్వుతూ పనిచేస్తారు మరియు పనితీరు మెరుగుపడుతుంది. విద్యకు సంబంధించిన వరకు కూడా ఈ సమయం మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. మీ ఆనందాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వివాదాలన్నీ దూరం తొలగిపోతాయి. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి మరియు ప్రతి సభ్యుడిని సహకరించండి. మీ ప్రేమ జీవితాన్ని దృష్టిలో ఉంచుకుని నెలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఎంతో అద్భుతంగా ఉండబోతూ ఉంది. మీరు అద్భుతంగా ఉంటారు. బృహస్పతి యొక్క అద్భుతమైనటువంటి గ్రహ సంచారం మీకు ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. కుటుంబంలో సామరస్య వాతావరణము నెలకొంటుంది. కుటుంబ జీవితం ఎంతో అద్భుతంగా ఏ విధమైనటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండబోతూ ఉంది. ధనుసు రాశి వారు, ఈ ధనుసు రాశి వారికి యొక్క సంచార స్థితిగతుల వలన వృత్తి జీవితంలో అనేక అద్భుతాలను చూస్తారు. దిగుమతి ఎగుమతి వైద్య రంగంతో అనుబంధం ఉన్న వారికి సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మీ సంబంధం అద్భుతంగా ఉంటుంది. మీరు పెద్ద ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంది. భాగస్వామిత వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో ఓర్పుగా నిర్వహిస్తారు. అన్ని పనులను కూడా విజయం మీదే కాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. అనుకూలమైనటువంటి ప్రయత్నాలు ఫలితాలు వస్తాయి. బృహస్పతి యొక్క దీవులన్నీ కూడా మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఎంతో ఉపశమనం పొందుతారు. అంకిత భావంతో అన్ని పనులను పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్ళాలని అనుకుంటే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. మీ ధైర్యాన్ని పెంచే చిన్న ప్రయాణం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. మీ స్నేహితులు మీకు సహాయపడతారు. కెరీర్ అద్భుతంగా ఉంటుంది. ప్రతి పని మీద కూడా శ్రద్ధ చూపుతారు. ప్రభుత్వ రంగంలో పనిచేయడానికి కూడా గొప్ప అవకాశాలను ఇవ్వబోతూ ఉంది. గొప్ప వ్యక్తులతో పరిచయాలు మీకు ఉన్నతమైనటువంటి వ్యక్తుల మీద నిలబెడుతుంది. తర్వాత రాశి కుంభరాశి వారు, ఈ రాశి వారికి సమయము ఆదాయం మరియు లాభాల పరంగా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో ఈ రాశి వారు ఖర్చులతో పాటు ఆదాయం కూడా గణనీయంగా ఉంటుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కూడా చదువులో రాణిస్తారు. ఉన్నతమైనటువంటి విద్య కోసం ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ఉద్యోగులకు కూడా ఈ సమయం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మీకంటూ ఒక సొంత గుర్తింపు ఏర్పడబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ధైర్యం మరియు పరాక్రమం పెరుగుతుంది. మిమ్మల్ని జీవితంలో అనేక రంగాల్లో ముందుకు వెళ్తారు. మంచి స్థితిలో ఉంటారు. సమయానికి ముఖ్యమైనటువంటి పనుల్లో విజయం సాధిస్తారు. కెరీర్ దృక్కోణం నుంచి కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. సకాలంలో పనులన్నీ పూర్తి చేసేస్తారు. ఆసక్తి పెరుగుతుంది. అంకిత భావంతో ముందుకు వెళ్తారు. మీ ఆఫీస్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి కూడా అవకాశం ఉంటుంది. వ్యాపారవేత్తలు కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చదువుల్లో కూడా రాణిస్తారు. అద్భుతమైనటువంటి అవకాశాలు మీ కళ్ళతో మీరే చూసేటటువంటి కాలం వచ్చేసింది. ఈ యొక్క ఆరు రాశుల వారికి కూడా ఈ యొక్క రాబోయేటటువంటి కాలం ఏదైతే ఉందో అద్భుతంగానే ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.